अंदर की नमस्कार वा बालयबाबू गार अभिमानुलु सिनेमा प्रेक्षकुलु तो पाटू ना फ्रेंड्स ना कावासुलु एंत मंदि वच्चारु ना फ्रेंड डायरेक्टर वशिष्ठ मा गुरुगारु परशुराम गारु ना मित्रुडु मारुति अंड इक्कडिकि वच्चिन गेस्टुलु अंदरिकी ओक्कोक्कलु पेरु पेरुगा थैंक्स चेप्तुन्नानु सो फस्ट मा सिनेमा गुरिंचि माट्लाडालनि स्टार्ट चेसिन मा डायरेक्टर राकेश गारु तोटि राकेश गार నాకు ఒక 5 ఆరేళ్ళగా పరిచయం ఆయన మూడో సినిమా ఇది ఎప్పటి నుంచో అంత పని చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్ గా ఈ అవకాశం దొరికింది ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే ఇందాక డైరెక్టర్ అచ్చు చెప్పినట్టు పర్ఫెక్షనిస్ట్ అతన్ని కావాల్సిన చాలా చూస్తాం చాలా సాఫ్ట్ గా నిమ్మదస్తుడిలా ఉంటాడు కానీ పని రాక్షసుడు నా దగ్గరే కాదు అందరి దగ్గర నుంచి అలాగే పిండి పిండి పని చేయించుకున్నాడు సో సార్ అది డైరెక్టర్ ఒక గొప్ప లక్షణం థ్యాంక్ యూ ఎప్పుడైనా మిమ్మల్ని సినిమా తీసినప్పుడు ఇబ్బంది పెట్టుంటే సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను బట్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాకేష్ గారు సినిమా చూసాక ఇంకా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు అర్థం అవుద్ది ఎంత బాగా తీశారు సినిమా అని దాని తర్వాత నేను మాట్లాడాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గురించి నాకు 2015-16 నుంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో అతనితో పనిచేద్దాం అనుకుంటున్నాను ఫైనల్గా ఈ సినిమాతో అవకాశం దొరికింది అచ్చు యువ్ డన్ అ గ్రేట్ జాబ్ ప్లస్ ఇప్పుడే కాకుండా మళ్ళీ మళ్ళీ నీతో సినిమాలు చేయాలి అనూప్ రూబెన్స్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ మేమిద్దరు ఒక ఆల్బంలో మీద పనిచేద్దాం అనుకున్నాం బట్ కరెక్ట్ అయిన అవకాశం కుదరలేదు సో ఈసారి ఎలాగైనా బ్రదర్ నా కోసం ఒక సాంగ్ ఎట్లీస్ట్ చేసి పెట్టాలంటే వెంటనే ఒప్పుకుని మరీ వచ్చి చేశాడు ఒక పాట మా సినిమా కోసం మా సినిమాలో మాయారే అని సో ఐ లైక్ టు థ్యాంక్ అనూప్ ఫర్ దట్ ఇకపోతే మా డిఓపి తన్వీర్ ఇప్పటివరకు నేను చాలామంది సినిమా చూసినప్పటి నుంచి విజువల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు సో దాని వెనకాల ఉన్న కారణం తన్వీర్ సినిమా ఎడిటింగ్ డబ్బింగ్ చూసినప్పుడు అనుకున్నాను పర్లేదే మనం కూడా బాగానే ఉన్నాయి చూడడానికి బాగా చూపించాడు అనుకున్నాను సో ఆ క్రెడిట్ తన్వీర్కి వెళ్తుంది అండ్ మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు వెన్నెల కిషోర్ గారు కానీ ఇవాళ లేరు మన మధ్యన సునీల్ గారు కానీ వీళ్ళిద్దరూ చాలా సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళతో పనిచేయడం నాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాను సో ఈ సినిమాలో ఉండి వాళ్ళు నిజంగా ఆ కథని కామెడీతో ఎలివేట్ చేశారు అది కాకుండా పోసాని మురళీకృష్ణ గారు ఆయనతో కూడా నాకు రెండోసారి సినిమా రెండో సినిమా ఆయనతో పనిచేయడం అది కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా నాన్నగారుగా ప్లే చేసిన కేదార్ శంకర్ గారు మా మదర్గా ప్లే చేసిన ఆమిని గారు అలాగే హీరోయిన్ ఫాదర్గా ప్లే చేసిన పృథ్వీ గారు ఇలాగ చాలామంది ఆర్టిస్టులు మా సినిమాలో పనిచేశారు వాళ్ళందరికీ నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సినిమా విషయానికి వస్తే నేను ఎంత చెప్పినా నా సినిమా నేను నమ్ముకున్నట్టే ఉంటుంది డెఫినెట్గా మీరు అందరూ టీజర్ చూశారు సో సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలుసు నవంబర్ 4th థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా చూడండి మా నాన్నగారితో ఇంతకుముందు నేను రెండు సినిమాలు చేశాను కొత్త జంట శ్రీరస్తు సుమస్తు రెండు విజయం సాధించి అలాగే ముచ్చటగా మూడోసారి మేమందరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం అది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ స్క్రిప్ట్ని మాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ సెట్లో ఉండి అద్భుతంగా నిర్మించిన మా ధీరజ్కి ప్రొడ్యూసర్ విజయ్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను లాస్ట్లీ నా కోస్టార్ అను విషయం గురించి చెప్పాలంటే అమ్మాయి అందంగా ఉంటుంది ముద్దుగా ఉంటుంది అది మనం ముందు సినిమాలో చూసాము బట్ ఈ సినిమాలో తనలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని కూడా చూస్తారు తనలో ఉన్న యాక్టర్ కూడా మీరు అందరూ చూస్తారు సో నా గురించి ఈ సినిమా విజయం సాధించాలని ఎంతగా కోరుకుంటున్నానో తన కోసం కూడా ఈ సినిమా విజయం సాధించాలని అంతే కోరుకుంటున్నాను సో అను థ్యాంక్ యూ యు బీన్ అ గ్రేట్ కోస్టార్ ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడితే అనవసరంగా మీమర్ స్క్రీన్ను తమ్నేల్ బ్యాచ్కి క్యాచ్ ఇచ్చినట్టు అవుతాను సో అను గురించి మాట్లాడి కంక్లూడ్ చేయాలంటే నాకు ఒకటే మైండ్లో వస్తుంది ఈ సినిమాలో అను ఎలా ఉండబోతుందని చెప్పాలంటే నాకు అనిపిస్తున్న మాట ఇది ఒకటే సార్ మేడం సార్ మేడం అంతే ఈ సినిమా చూశాక మీ అందరూ కూడా అలాగే అంటారు మెయిన్గా ఇవాళ ఇందాక నుంచి నేను టెన్షన్ పడుతూ సగం కంటెంట్ మర్చిపోయి ఇక్కడ గిరగిరా తిరుగుతుంది ఎందుకంటే ఎదురుగా ఉన్నది మా నటసింహం బాలకృష్ణ గారు ఆయన ముందు చాలా మాట్లాడదాం వచ్చాను చాలా రాసుకున్నాను స్క్రిప్ట్ ఇంత రాసుకున్నాను ఆయన చూసిన వెంటనే మొత్తం మర్చిపోయాను ఆయన మా సినిమాకి రావడం మా ఈవెంట్కి రావడం నాకు చాలా ప్రెస్టీజియస్ థింగ్ చాలా పర్సనల్ థింగ్ ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే మహానాయకుడు సినిమాలో ఆయన క్యారెక్టర్ పుట్టిన వెంటనే రామారావు గారిని ఎత్తుకుని ఆయన గురించి ఒక మాట చెప్తారు ఇతను నిత్య యవ్వనుడని అది మామటం ముమ్మూటికి కరెక్ట్ ఆయనకు పర్ఫెక్ట్ డైలాగ్ ఇది ఆయన రియల్ వయస్ ఏంటో నాకు తెలియదు కానీ ఆయన ఎనర్జీని ఆయన ఆలోచన మాత్రం ఒక 25 కరోడ్ల లాంటిది ఇది నేను స్వచ్ఛంగా నా కళ్ళతో నేను 2 చూసాను నా లైఫ్లో చాలా దగ్గరగా ఒకటి మా కజిన్ సుష్మిత వెడ్డింగ్ అప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ గెస్టులు ఆయన వచ్చారు అప్పుడు అంతకుముందు నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేదు ఒక పెద్ద సూపర్ స్టార్ మా ఫంక్షన్కి వచ్చారు ఎలా ఉంటారు ఇది అది అనుకున్నాము బట్ మా కజిన్స్ అందరితో కలిసిపోయి ఒక కుటుంబ సభ్యుడిగా అక్కడే ఉండి మా అందరితోటి ఎంజాయ్ చేసి ఆయన ఇంట్లో ఫంక్షన్లో ఉండి
మరీ అక్కడ ఉన్నారు. సో అప్పుడు నిజంగా నేను నా నేను నిజంగా అసలు బాలయ్య గారికి పర్సనల్గా కూడా ఫ్యాన్ అయిపోయి చిన్నప్పటి నుంచి సపోజ్ మీ అందరిలాగే ఆయన సినిమాలు చూసి పుట్టి పెరిగినండి. అది కాకుండా మొన్న చిరంజీవి గారు 60th బర్త్డే ఫంక్షన్ కూడా మళ్ళీ ఆయనతోటి పార్టీ చేసే అవకాశం నాకు కలిగింది. సేమ్ అప్పుడు కూడా ఇంతే వన్ ఆఫ్ ద ఫస్ట్ గెస్ట్ రావడానికి ఆయనే ఫస్ట్ వచ్చిన గెస్ట్ ఆయనే. మళ్ళీ 3:00, 4:00 మేము అందరం టైర్డ్ అయిపోయినా కూడా ఆయన మాత్రం ఆయనలో ఊపు ఉత్సాహం ఎక్కడ తగ్గలేదు. అలాగే మాతో పాటు మేము అవుట్ అయిపోయాము కానీ ఆయన మాత్రం ఇంకా అసలు అదే జోష్ అదే ఉత్సాహంతో ఉన్నారు. సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఆ సినిమాలో అన్నట్టు నిత్య యవనుడిలాగా ఇలాగే యంగ్గా హ్యాపీనింగ్ ఉంటారని ఆశిస్తున్నాను. మా సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక పర్సనల్లీ ఒక గ్రేట్ ఆనర్ నాకు. ఎప్పటి నుండి నేను బాలకృష్ణ గారిని మా సినిమా ఫంక్షన్ పిలుద్దాం అనుకుంటున్నాను కానీ ఆయన జనరల్గా ఏ ఫంక్షన్కి రారు ఎందుకు అడిగి మరి మనం